ఇంద్రేశం పిల్లలు చాలా బాధపడ్డారు, చాలా సంతోషం. ఇంద్రేశ గోవింద, ఇంద్రేశం వాళ్ళు ఇంద్రేశ గోవింద బాధపడ్డారు. మొదటిసారి వస్తున్న పిల్లలు, మొదటిసారి వస్తున్న పేరెంట్స్ కూడా ఉన్నారు మైసూర్ ఆశ్రమానికి. చాలా సంతోషం. పూజ్య స్వామీజీ వారికి ఇంద్రేశం పంచాయతన దేవస్థానం అంటే చాలా ఇష్టం. మనోహర్ గారు నిర్మాణం చేసి స్వామీజీ వారికి దాన్ని సమర్పణ చేస్తున్నారు. ఎందుకు ఆలయాన్ని స్వామీజీ తీసుకున్నారు అంటే, ఇలా పిల్లలు తయారై బాగా బ్రహ్మాండంగా పైకి రావాలని తీసుకున్నారు. చాలా మంచిది, మీరందరూ ఈరోజు భజన పాడారు. అన్ని భజనలు ఉన్నాయి, మంచి ఉత్సాహంగా పాడారు. భజన సెలక్షన్ కూడా బాగుంది. మీ టీచరు లలిత మీనాక్షి మీకు అందరికీ చాలా చక్కగా నేర్పారు. మీరందరూ చాలా బాగా, చాలా సంతోషం. ఇలాగే ప్రతి వారము ఆశ్రమానికి వెళ్ళి పాడుతూ ఉండండి. మీరు ఎక్కడైనా వెళ్ళి భజనలో ఏ ఒక్క భజన పాడినా ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుంది. ఇంత బాగా పరీక్షలో భయాలు పోతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ధైర్యంగా ఉంటారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. భజనలు ఎప్పుడు మానద్దు, ప్రతిరోజు పాడండి. ప్రతి వారము ఆశ్రమానికి వెళ్ళి సత్సంగం చేయండి. మీలోనే పిల్లలు ఒకళ్ళు హార్మోనియం నేర్చుకోండి, వయలిన్ నేర్చుకోండి, తబలా నేర్చుకోండి. ఎంత బ్రహ్మాండంగా రఘునాథ్ గారి రోజు అద్భుతంగా వాయించారు. అలాగే మన వాసుదేవ్ కూడా మంచి సహకారం ఇద్దరికి చాలా బాగుంది. థీమ్ బాగుంది, అలాగే భజనలు బాగున్నాయి. చాలా సంతోషం. మీరు ప్రతి వారం వెళ్ళి సత్సంగం చేసి, ప్రతి నెల వెళ్ళి సత్సంగం చేసి, తొందరలో ఇంకా పెద్ద గ్రూప్ అయి, ఆ గ్రూప్ ఎంత ఉండాలి అంటే 4 మంత్లకు ముందు స్టేజ్ అంతా పడతారు. అట్లా ఇంద్రేశ అని అనివ్వండి. సేవ చేసుకోండి, ఉగాదుల్లో కూడా సేవ చేసుకోండి. పిల్లలు పేరెంట్స్ చాలా సంతోషం. ఈ కాలంలో అందరూ సినిమా పాటలు అయిపోయి వెళుతూ ఉన్నారు. దాని నుంచి వచ్చేది పోయేది ఏమీ లేదు. ఊరికే ఎంటర్టైన్మెంట్. ఆ సమయానికి అంతే. నామస్మరణ అనేది లేకపోతే, భజన అనేది లేకపోతే, ఈ సంప్రదాయం సంస్కృతి అనేది లేకపోతే జీవితం వ్యర్థం అంతే. అది ప్రైజులు రావచ్చు, జనాలు మెచ్చుకోవచ్చు, చప్పట్లు కొట్టి టీవీలో కనిపించవచ్చు, కానీ ఇది ఆత్మోద్ధారం, మనిషిని బాగు చేసే శక్తి భజనలో మాత్రమే ఉంది, నామస్మరణలో మాత్రమే. ఇది మీరు గుర్తించి ఆ పిల్లలు ఇందులో చేర్చి నేర్పడం చాలా సంతోషం. ట్రస్టీస్ అందరూ కూడా బాగా సహకరించారు, మంచిగా అందరికీ ట్రైనింగ్ ఇప్పించారు. అందరూ వచ్చి చాతుర్మాస్యంలో పాడారు. ప్రతి సంవత్సరం ఇలాగే చాతుర్మాస్యంలో పాడుతూ ఉండాలి. చాలా సంతోషం. ఎవరెవరైతే ఎటువంటి సేవలో వాళ్ళు పంచుకున్నారో వీళ్ళందరికీ కూడా స్వామిజీ వారి ఆశీస్సులు. ఈ పిల్లలకి, పిల్లలు కాదు పిడుగులు, పిడుగులు మామూలు పిడుగులు కాదు, చెచ్చల పిడుగులు. అంత అద్భుతంగా పాడారు, చాలా ఉత్సాహంగా పాడారు. రామ పరంధామ భజనలన్నీ కూడా, భరతమాత భజన అని, దుర్గా దుర్గమ్మ అని బాగున్నాయి. చాలా సంతోషం. మీరందరికీ కూడా ప్రజవారి ఆశీస్సులు. ఇలాగే బాగా పాడుతూ ఉండండి. మిమ్మల్ని చూసి ఇంకా ఇంకా విద్యార్థులు స్టూడెంట్స్ రావాలి. అలా మీరు వాళ్ళని ప్రోత్సహించాలి. స్కూల్స్లో మీరు ఈ భజనలు పాడచ్చు, పాడితే వాళ్ళు సంతోషపడతారు. భగవద్గీత కూడా నేర్చుకోండి. భగవద్గీత పరీక్ష ఇచ్చి గోల్డ్ మెడల్ తెచ్చుకోండి. నాకు అనిపిస్తుంది మీ బుద్ధిశక్తి చూస్తే ఒక 3 నెలల్లో మీకు భగవద్గీత వచ్చేస్తుంది. చాలా తెలివిగా ఉన్నారు, చాలా షార్ప్గా ఉన్నారు, చాలా మంచిది. భజన పాడితే ఇంకా మీకు బుద్ధి పెరుగుతుంది, తెలివి పెరుగుతుంది. ఓకేనా? జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు బహుశా మీకోసమే రామాయణ యాగంలో కూడా ఆంజనేయ స్వామి వచ్చేస్తున్నారు. సుందరకాండ ఉత్సవం అందరూ వచ్చారు కదా. ఇద్దరంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. సుందరకాండ వస్తుంది. అందరూ పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు ఆ సుందరకాండ వినండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ చెప్పుకోండి. శతశ్లోకి రామాయణం చెప్పుకోండి. పిల్లలు హనుమాన్ చాలీసా చెప్పుకోండి. ఆ సుందరకాండ హోమం జరుగుతున్నప్పుడు అక్కడే పూర్ణాహుతి ద్రవ్యాలు దొరుకుతాయి. తీసుకుని ఒక ప్రదక్షిణ చేసి కాళీసిద్ధి ఆంజనేయ స్వామికి
ఆ పూర్ణాహుతి ద్రవ్యాన్ని కూడా మీరందరూ సమర్పణ చేసుకోండి. ఇంకా కొద్దిసేపట్లో మనం అక్కడికి వెళ్దాం. అదేంటికి సుందరకాండ ప్రారంభం అవుతుంది. ఈరోజు దాదాపు ఒక 75% ఈరోజు, రేపు మిగిలిన 25% రేపు పారాయణం ఉంటుంది సుందరకాండలో. ఆ హోమం ఇది ఒక పద్ధతి కనుకో అక్కడే కూర్చొని చూడండి. ఈరోజు రావటం మీ భాగ్యం, అదృష్టం. మీరందరూ కూడా ఇంద్రేశ భక్తులు అంతా ఈరోజు సుందరకాండ రోజు వచ్చారు, చాలా సంతోషం. మీ అందరికీ అబ్బాజీ వారి ఆశిస్తులు. మొట్టమొదటిసారి అయ్యప్ప స్వామి ప్రతిష్ట కూడా జరిగింది ఆయన పెట్టంలో. ఈరోజు అయ్యప్ప స్వామి పాట కూడా మీరంతా పాడారు, చాలా సంతోషం. జై గురుదత్త. అయ్యప్ప స్వామిని పెట్టాము ఇంద్రేశంలో. అయ్యప్ప స్వామి జై గురుదత్త. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై బలో భారత మాతాకి, జై సచ్చిదానంద గురుమూర్తికి, జై.